అయ్యో పాపం చంద్రబాబు సార్కు ఏం కష్టం వచ్చా చూడుర్రి. పండుగ పూట కూడా జైలునే ఉండేటట్టుగా అనిపిస్తుంది ఈ కథ చూస్తుంటే. ఏమో సార్ అయితే ఫికర్ పెట్టుకున్నట్టే ఉన్నాడు, బయట టీడీపీ లీడర్లేమో బాబు సార్ మీద మర్డర్ ప్లాన్ జరుగుతున్నది, ఆయన ఏదో చేస్తట్టే ఉన్నారు, మాకైతే నమ్మకం లేదు అని ఏవేవో అంటున్నారు. అట్లుంటుందా కానీ ఎంతైనా రాజకీయ పార్టీ కాబట్టి ఇటువంటి మాటలు అంటేనే మైలేజ్ ఎక్కువ వస్తుందాయే. ఇక బాబు సార్లో కొడుకు లోకేశం బాబు అయితే చంద్రాల సార్కు జైల్లో స్టిరాయిడ్లు ఇస్తున్నారని డౌట్ అనుమానం పడుతున్నాడు. బాబు సార్ మీద ఏవేవో కుట్రలు చేస్తున్నారు, ఆయన ఎంతో డేంజర్లు ఉన్నట్టుగా అనిపిస్తుండో అని పాపం ఒక్క తీరుగా బాధపడుతున్నాడు. స్కిన్ ఎలర్జీ వచ్చి చర్మం ఏ పొట్టు కాపోటు లేచిపోతుందట. బాబు సార్కు ముందే ఏదో చర్మ సమస్య ఉండే, ఆయనతో అది ఇంకెంత పెద్దగా అవుతుందో ఏమో పోయి. ఇక భువనేశ్వర వినయం అయితే పెనిమిటి మీద రంది పెట్టుకున్నట్టున్నది, ఆయన చూడంగానే ఎంత బరువు తగ్గిండు, ఎట్లున్నాడు, పానం ఎంత హుషారుంది అనేటివి కనిపెట్టినట్టున్నది. ఏమో మేడం అనే దాన్ని బట్టి చూస్తే బాబు సార్ 5 కిలోల బరువు తగ్గిందట. సరిగ్గా తిండన పెడుతున్నారో లేరో, అయినా ఇంట్లో తిన్న తిండికి జైల్లో తిన్న తిండికి ఫరక్ ఉంటది కదా. ఆడ తినేటందుకు ఇష్టం అయితలేదో లేక తినబుద్ధి అయితలేదో. ఈ అచ్చెన్నాయుడు సార్ కూడా సేమ్ ఇట్లనే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మస్తు బకగాయండు, ఆయన ఏమో ఏజ్ తట్టే ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఆయన కిడ్నీల మీద దెబ్బ పడే తట్టే ఉంది అని భయపడుతున్నాడు. ఇక ఇవన్నీ నిన్నగా డీఐజీ సార్ కూడా రియాక్ట్ అయ్యండు, బయట చెప్పేదంతా ఉత్తమ ముచ్చట నేనట. చంద్రరాజ్ సార్కు ఏం కాలేదట, అసలు బరువు దగ్గర పక్కకు పెట్టారు. జైలుకు పోయినాక ఇంకో 2 కిలోలు పెరిగిందట. జైల్లో పోయినప్పుడు బాబు సార్ 66 కిలోల బరువు ఉంటే ఇప్పుడు 67-68 నడమ దూకుతుండట. ఇక బయట వీళ్ళు ఏవో అంటున్నారని అన్ని టెస్టులు చేయించారట జైలు ఆఫీసర్లు, అందులో కూడా ఫరక్ చూపిలేదట. అన్ని నార్మల్గానే ఉన్నాయని రిపోర్ట్లు వచ్చినాయట. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకోరే అని ఆ రిపోర్ట్లను మీడియాకు కూడా ఇచ్చారు. ఏమో పోరే సార్, మీరేమో ఏం కాలేదు మంచిగా ఉండడం అంటారు, సారుల పార్టీలో ఏమో ఏదో అయితట్టే ఉందని భయపెట్టిస్తారు. నడమిట్లా మాకే ఏది నమ్మాలో సమజ్ లేదు పోరి.